గిద్దలూరు నుండి నంద్యాల కర్నూలు హైదరాబాద్ వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా దిగువమెట్ట రాగానే ఏదో తెలియని ఒక గొప్ప ఆనందం తరతరాలుగా తమ పూర్వీకులైనటువంటి చెంచులు లంబాడీలు మొదలైనటువంటి సంచార జీవుల వృత్తి నైపుణ్యాలను చూస్తూ చాలా ఆనందపడచ్చు అట్లాగే వాళ్ళు అమ్మేటువంటి వస్తువులు కొన్ని కొనటానికి చాలా ఆనందించేవాళ్ళు తేనె కుంకుడుకాయలు ఉసిరికాయలు అలాంటి అడవి ఉత్పత్తులన్నీ కొనడానికి చాలా ఆసక్తి చూపేవాళ్ళు అవి ఈ మధ్య తగ్గిపోవడం జరిగింది ఈ మధ్య కాలంలో గత ఆరు నెలలు సంవత్సరం నుంచి అటు దిగువ మెట్టునుకు వెళ్ళే వాళ్ళకి ఒక గొప్ప హస్తకళా నైపుణ్యం కనిపిస్తుంది నాకు కూడా ఈ హస్తకళా నైపుణ్యం కనిపించిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఇక్కడ దిగి చూడాలనిపించింది కారణం ఏంటంటే అక్కడ మన వాళ్ళు మంచి మంచి వస్తువులను తయారు చేసి పెట్టారు కేన్ తోటి అలా చూడండి ఒకసారి ఈ వస్తువులన్నీ వాళ్ళు తయారు చేసినవి చిన్న చిన్న బుట్టలు అట్లాగే క్యారీ బ్యాగ్స్ లాంటి బుట్టలు తర్వాత చిన్న వస్తువులు ఎంత బాగున్నాయో చూడండి అవన్నీ కూడాను వాళ్ళు తయారు చేసి పెట్టారు ఇవన్నీ కూడాను వెళ్ళే ప్రతి ఒక్కరూ కారును కానీ అది కానీ ఆపేసేసి అక్కడ దిగి వాళ్ళతో బేరసారాలు ఆడకుండా వాళ్ళు చెప్పినంత ఇచ్చి కొనుక్కొని వెళ్తుంటారు కారణం ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడి అవి తయారు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ పైన ఉన్నటువంటి గౌరవంతో కానీ ఆ వృత్తి పైన ఉన్నటువంటి గౌరవంతో కానీ వాళ్ళు చెప్పినటువంటి ఆ ఖరీదుని ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారు అందుకోసమే చాలామంది అక్కడ ఆపుతారు కూడాను ఆ సంచార జాతులు అయినటువంటి ఆ చెంచులు కావచ్చు వీళ్ళందరూ అక్కడే వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత అక్కడే ఉంటారు కాడ సో ఈ వస్తువులు కొనటానికి చాలామంది ఆసక్తి చూపుతారు ఎంత బాగా ఉన్నాయో చూడండి ఆ వస్తువులన్నీ ఆ బుట్టలు చిన్న చిన్న బుట్టలు ఇవన్నీ కూడా కొంటారు కొనేసేసి చాలా ఆనందంగా వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు చాలామంది ఒక్కొక్క కొంతమంది ఉంటారు అనుకోండి బేరం చేసేవాళ్ళు బేరం చేసినా తప్పలేదేమో కానీ ఆ చిన్న చిన్న దీంతో తయారు చేసినటువంటి చూడండి అది హంసనో బాతో ఇంకోటో ఏదో తెలియదు దాన్ని ఎలా పెట్టారు చూడండి ఆ చాటలకు అదేదో పూసేశారనమాట మెంతి ఇది అంటారు దాన్ని దాని మెంతులతో పూస్తే అది కారకుండా ఉంటాయి అలాగే గుడికి తీసుకెళ్ళటానికి బుట్టలు పళ్ళు మొదలైన కొనుక్కోటానికి బుట్టలు అలాగే గాలి వెలుతురు ఈజీగా వచ్చేందుకు కొన్ని బుట్టలు అన్ని రకరకాల బుట్టలు ఎంత బాగున్నాయో చూడండి ఆ బుట్టలు అన్నిటిని తయారు చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి అమ్ముతుంటే మేము కూడా మొన్న వెళ్తూ వెళ్తూ బుట్టలు కొనుక్కుందామని వెళ్ళాం వెళ్ళామా వెళ్ళి విచారిస్తూ ఉంటే చాలా కాన్ఫిడెంట్గా అక్కడ ఉండే ఆ పిల్లవాడు మూడు వందల రూపాయలు ఒక్కొక్క బుట్ట చెప్పాడు అది ఆ హంసలాగా ఉండే బుట్ట రెండు కావాలి బాబు పది రూపాయలు తగ్గిస్తామంటే లేదండి పది రూపాయలు కూడా తగ్గించను అన్నాడు వెరీ గుడ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా ఈ అబ్బాయి అని ఇద్దాం లేని ఒక్క పది రూపాయలు తగ్గించండి అంటే వెంటనే ఆ అబ్బాయి అన్న మాట ఏంటో తెలుసా మాకు రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది మేము అమ్మితే మూడు వందలకు అమ్మితే పది రూపాయలు లాభం వస్తుంది మాకు అన్నాడు ఆ మాట విని నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను ఏంటి బాబు మీరు తయారు చేసినట్టువి కావా ఇవి అని అడిగితే లేదండి మేము ఎక్కడ తయారు చేస్తాము ఇవన్నీ ఢిల్లీ నుంచి తెచ్చమ్ముకుంటున్నా నేను అన్నాడు అమ్మో ఒక్కసారి చూడగానే నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే మనం ఏమనుకుంటున్నాము ఇంకా కష్టపడి తయారు చేసినారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కోసము ఏదైనా కొందామనుకున్నాం కానీ వాళ్ళు తయారు చేయటం లేదంటే అవి ఎక్కడి నుంచో కొనుక్కొని వచ్చి అమ్ముతున్నారట మై గుడ్ గాడ్ ఏమైపోయింది మన కళా ప్రపంచమంతా ఏమైపోయింది భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కళలు ఏమయ్యాయి అవన్నీ కళ్ళలుగానే మారిపోయాయా ఇంకా మనకు భారతదేశంలో ఏమి దొరకవా హస్తకళలు ఆ హస్తకళలన్నీ ఏమైపోయినట్లు చతుషష్ఠీ కళలని ఒకప్పుడు గొప్పగా మనము చెప్పుకునేవాళ్ళం కదా అన్నీ కళలు ఏమయ్యాయి వాటిని గురించి మనం ఏం చెప్దాము ఎలా మరి భారతీయ కళలన్నీ ఇలా కనుమరుగైపోతూ ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి ఏ విధంగా ఆ కళలన్నిటినీ బయటికి తీసుకురాగలము వాటిని మళ్ళీ బయటకు తీసుకురావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనం వాటి నుంచి మళ్ళీ మొదటికి రాగలుగుతాము భారతీయ హస్తకళల్లో ఎన్ని రకాల అరవై నాలుగు హస్తకళలు అన్నీ మళ్ళీ ఒక్కసారి మనము చూడాలంటే తప్పకుండా మనకు ఆ హస్తకళలు అన్నీ విద్య ద్వారానే మనకు లభించాలి వేరే మార్గం లేదు కానీ విద్యలో మనకేం దొరుకుతుంది విద్యలో ఈ చతుషష్ఠీ కళలు ఏవలో ఏ ఒక్క కళైనా మనకు దొరుకుతుందా ఒక్కసారి మనం ఆలోచించి చూడాలి ఒక్కసారి ఆ చతుషష్ఠి కళలు ఏమిటో కూడా ఒకసారి తెలుసుకుందాం